ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఎస్ఎల్సి ఆర్థమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాక్స్ స్పెషల్ బ్యాచ్ తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్ అవర్స్ టూ థౌసండ్ Essay constable. This structure ki 18,000 for 6 months, validity, 21,000 for long term, like 1 year value, 25% discount. E discount in the first 100 students. This is exactly 200,000, 9,000 only class. My contact numbers all of you. These are our contact numbers. Venue Hyderabad, Dilishunar, pillar number 1543. Download app from uh, mobile play store. Thank you all of you. Thank you so much. It's your. Hello everyone. Welcome to RK Tutorial, friends. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి సో మరి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ సి మరియు గ్రూప్ బి ఢిల్లీ స్కిల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ నుంచి అయితే మనకు విడుదల కావడం జరిగింది ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ మొత్తం నలభై రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి సీనియర్ అసిస్టెంట్ మొత్తం మూడు ఉద్యోగాలు ఉన్నాయి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏఎస్ఓ నాలుగు ఉన్నాయి ఆఫీసర్ సూపరింటెండెంట్ రెండు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే మనము చూడవచ్చు సో వేకెన్సీ నోటీస్ ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ సో ప్రభుత్వ ఉద్యోగం అయితే మాకు చాలు సో ఎక్కడున్నా కూడా మేమైతే వర్క్ చేయగలుగుతామనుకున్న వారికి చాలా పర్ఫెక్ట్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు అండి ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్స్ అనేవి ఇన్వాల్వ్ చేయడం అయితే జరుగుతుంది అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకైతే క్లియర్గా ఇచ్చారు మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ లేదా ఆఫీస్ అసిస్టెంట్కి ట్వెల్త్ పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే మనకు కంపల్సరిగా ఉండాలి ఫ్రెండ్స్ హిందీలోనైనా ఇంగ్లీష్లోనైనా ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు సో చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుందండి సెవెంత్ పేస్కెల్ ప్రకారం ఇస్తారు ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ప్రొబేషన్ పీరియడ్ రెండు సంవత్సరాలు సో ప్రొబేషన్ పీరియడ్ అనేది ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే అందరికీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రొబిషన్ పీరియడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అది మాత్రం గమనించాలి ఏ ఉద్యోగానికైనా కూడా ఉంటుంది నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి మినిమం యాభై ఐదు శాతం మార్కులు ఓకేనా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి ఓకే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు అయితే అడుగుతున్నారు సో పేస్కేల్ అయితే ఇవి సెవెంత్ పేస్కేలే ఉందండి దీనికి కూడా ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ప్రోగ్రామ్ ఆఫీసర్కి మరి బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారండి నెక్స్ట్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఒక జూనియర్ అసిస్టెంట్కి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదండి అందరు గమనించాలి నెక్స్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్కి బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ నెక్స్ట్ ఎసెన్షియల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అయితే అడుగుతున్నారండి దీన్ని కూడా లేదా పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు మరి నలభై ఏడు వేల ఆరు వందల జీతం నుంచి పదిహే లక్ష యాభై ఒక్క వేల జీతం వరకు అయితే ఉంటుంది అంటూ మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ నలభై సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ రెండు రెండు సంవత్సరాలు అంటూ మనకైతే తెలియజేశారు అందరూ కూడా గమనించాలి వర్కింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూ అనైటేషన్ బాడీస్ అప్లికేషన్స్ నాట్ వర్కింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ ద ఆన్లైన్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటూ మనకైతే తెలియజేశారు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి సో మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తి అయితే దీనికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ అభ్యర్థులకి పది సంవత్సరాల వయో పరిమితి అయితే ఇవ్వడము జరిగింది ఓకేనా మరి దీనికి దెర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్కులు అయితే దీనికి లేవు అందరూ కూడా గమనించాలి ఓకేనా ఎగ్జామ్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీ జనరల్ అభ్యర్థులకి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఎస్సీఎస్టీ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి దీనికైతే ఎగ్జామ్ అయితే ఉంటుందండి సో ఎంసీక్యూస్ రూపంలోనే ఉంటుందంటే అంటే మల్టిపుల్ చాయిస్ రూపంలోనే ఉంటుందండి మ్యాక్సిమం వంద మార్కులు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ ఉంటుందండి డిస్క్రిప్షివ్ అయితే పేపర్ టూలో ఉంటుంది ఎస్ఏ ఉంటుందండి ఇంగ్లీష్లో నెక్స్ట్ లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది మొత్తం ఎయిన్ ఎనభై మార్కులకైతే ఉంటుంది ఇంగ్లీష్లోనే ఉంటుందండి మొత్తం కూడా అందరూ గమనించాలి సో నేమ్ ఆఫ్ ది పోస్టు పార్ట్ వన్ అంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఓన్లీ వన్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి పార్ట్ వన్ మాత్రమే ఉంటుంది మిగతా అన్నిటికి కూడా పేపర్ వన్ పేపర్ టూ ఉండడం అయితే మనము చూడవచ్చు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే ఏంటి టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఓకే అందరూ కూడా గమనించాలి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ సిలబస్ కూడా ఏమి ఇచ్చారో చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ హిస్టరీ కల్చర్ డెమోగ్రఫీ జాగ్రఫీ ఎకానమీ అంటూ మనకు చాలా అన్నవి ఇచ్చారండి అందరూ కూడా గమనించాలి సో ఈ విధంగా ఉందండి మరి సో ఇంట్రెస్ట్ నుండి మేము ఎక్కడైనా వర్క్ చేయగలము ఇండియాలో అంటే మాత్రము కంపల్సరిగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది అక్కడికేం వెళ్తాంలే అంటూ మన దగ్గర నుంచి ఎవరు అప్లై చేయరు చాలా వరకు బట్ మీరైతే చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం కంపల్సరీగా చేయండి ఎవరు కూడా వదిలిపెట్టవద్దు సో ఎందుకంటే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అడగడం లేదు అది మాత్రం గమనించాలి ఇక్కడ ఒకటి ఉంది కదండి దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసి దీన్ని కాపీ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీకు ఓకే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ ఆధారంగా సో ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్గా మనమైతే చెప్పుకోవచ్చు సో ఇక్కడే మనకు డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయండి సో హండ్రెడ్ పర్సెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇది అందరూ కూడా గమనించాలి యా ఇంకా చూడండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ కెరీర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే మనకు కనిపిస్తాయి సో ఇక్కడ వర్క్ విత్ అజ్ అనే దానిపైన క్లిక్ చేయగానే అకాడమిక్ పైన క్లిక్ చేయద్దు ఫ్రెండ్స్ నాన్ అకాడమిక్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది అడ్వర్టైజ్మెంట్ నంబర్ అని చెప్పేసి సో దీనిపైన అప్లై అని క్లిక్ చేయండి అప్లై అని క్లిక్ చేయగానే యా ఈ విధంగా అయితే వస్తుందండి న్యూ రిజిస్ట్రేషన్ అయితే మస్ట్ ఫస్ట్ మనము రిజిస్టర్ అయితే అవ్వాలండి ఇందులో రిజిస్టర్ అయిన తర్వాత మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే వస్తాయి దాని ప్రకారం మనము అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా జస్ట్ మినిట్స్ యా ఇక్కడ ఫస్ట్ నేము నెక్స్ట్ మిడిల్ నేము ఇవన్నీ కూడా మీరు అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ సో దాని తర్వాత మిమ్మల్ని మీకు లాగిన్ పాస్వర్డ్ అయితే వస్తుందో మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మన అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అమౌంట్ కూడా చెప్పాను కదా ఓసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రెండు వందల యాభై కానీ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా మ్యాక్సిమం అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనకైతే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్లు రావడం లేదు సో కాబట్టి మీరు ఎలాగో ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి కొంతవరకైనా నాలెడ్జ్ ఉంటుంది సో దాన్ని పరీక్షించుకోండి ఇక్కడ ఒకవేళ వచ్చిందనుకోండి నిజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సో లైఫ్ అనేది టర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా చాలా మంచి ఉద్యోగాలు సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఓకేనా థ్యాంక్ యూ గైస్ బాయ్